హరివిల్లల్లి సరదాలై మబ్బులన్ని ఆశలై జర 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 జానే హసిక్కుల మొగ్గల్లాగా కోరికలే విరపుస్తాయి నాలో వెళ్ళి మురిసాయి ఆ రంగుల్లో మునిగాయి సుఖ సౌభాగ్యాలై అవి ఇంటింటా చేరాయి తూవలల్లే ఊహలై హరివిల్లల్లే సరదాలై మబ్బులన్ని ఆశలే జర 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 జానే విద్యా ఆరోగ్యం గ్రామీణ వికాసం సహాయక మరియు సంక్షేమ కార్యక్రమాల వంటి అనేక రంగాలలో నిమగ్నమై ఉంది రిలయన్స్ ఫౌండేషన్. కొన్ని అడుగులే ముందుకు వేశాం, ఇంకెంతో దూరం సాగాలి. మీరు మేము కలిసికట్టుగా ముందుకు వెళదాం, కొత్త ఇండియాను నిర్మిద్దాం. అందరికీ నమస్తే అండి. ఈనాటి యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఏపీ రైతు సోదరులందరికీ కూడా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల కృష్ణా జిల్లా మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి తరఫున స్వాగతం పలుకుచున్నాము. ఈ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశముగా కూరగాయల సాగులో పురుగులు తెగుళ్ల నివారణ మరియు సస్యరక్షణ చర్యలపైన అవగాహన కల్పించడానికి రైతులకు అవగాహన కల్పించడానికి సీనియర్ సైంటిస్ట్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ సుధా జాకబ్ సార్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి ఈ కూరగాయల సాగులో రైతులకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా మీకేమైనా సందేహాలు ఉంటే గనక వాటిని నివృత్తి చేసుకోవడానికి లైవ్ చాట్ బాక్స్లో మీ ప్రశ్నను టైప్ చేసి మరి తగినటువంటి సలహాలు సూచనలు పొందగలరని చెప్పేసి నేను రిలయన్స్ ఫౌండేషన్ తరఫున మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రిలయన్స్ ఫౌండేషన్ వారు అందించేటువంటి ఉచిత సమాచార సేవలు, వాయిస్ మెసేజ్ కానివ్వండి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబరు, వీటిని కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుచు ఉన్నాను. మరి మీకు పంటలో ఎటువంటి సమస్య ఉన్న టోల్ ఫ్రీ నెంబర్, రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800, 1800-419-8800 ఈ నెంబర్కి మీరు ఉదయం 9:30 నుండి సాయంత్రం 7:30 వరకు కూడా కాల్ చేసి మరి మీ ప్రశ్న సమాధానం మీ ప్రశ్న ఏదైనప్పటికీ మరి సంబంధిత శాస్త్రవేత్తలతో మరి ఆ కాల్లో మీరు తగినటువంటి సమాచారాన్ని పొందగలరని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మీ పంటల్లో వచ్చే సమస్య కానివ్వండి, పశువుల యాజమాన్యం గురించి కానీ లేదా వాతావరణ సమాచారం గురించి కానీ, ప్రభుత్వ పథకాల వివరాల గురించి, విద్యా ఉపాధి, వీటిపైన మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కూడా రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి తగినటువంటి సమాచారాన్ని పొందగలరని చెప్పేసి నేను మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసినదిగా ఘంటసాల నుంచి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధా జాకబ్ గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ప్రోగ్రామ్ సార్. నమస్కారం మేడం. నమస్తే సార్. సో మనకి కూరగాయల్లో సమగ్ర సస్యరక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనకి కూరగాయల్లో అధికమైనటువంటి మోతాదుల్లో పురుగు మందులు వాడుకోవాలి జరుగుతాం. మన రాష్ట్రంలో కూరగాయల యొక్క సాగుని మనం గమనించినట్టయితే దాదాపు 264,000 హెక్టార్లలో మనం కూరగాయలు సాగు చేస్తూ ఉన్నాం. మనకి మన జాతీయ సగటు కూరగాయల యొక్క వినియోగాన్ని మనం గమనించినట్టయితే మనకి ఐసీఎంఆర్ వారు సూచించింది 275 గ్రాములు ప్రతి మనిషి ప్రతిరోజు కూరగాయలు తీసుకోవాలి. అయితే దీనికంటే చాలా తక్కువగా ఉందన్నమాట, కూరగాయలు మనం వాడటం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకని అంటే కూరగాయల ఉత్పత్తి అనేది సాలినంతగా మన దేశంలో చేయలేకపోతున్నాం. కాబట్టి రైతాంగం కూరగాయల సాగుని ఇంకా పెంచుకున్నట్లయితే ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా వినియోగదారులకి మనకు అవసరమైనటువంటి కూరగాయలని మనం అందుబాటులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. మనం కూరగాయల్లో పురుగుల తెగులు ఏ విధంగా ఆశిస్తాయి మనం గమనించినట్టయితే సగటున మన దేశంలో కూరగాయ పంటల్లో దాదాపు 10-30% ఈ చీడపీడల వలన మనకి నష్టాలు వస్తున్నట్టు మనం గమనించవచ్చు అనమాట. అయితే మనం పురుగులు ప్రత్యక్షంగా నష్టం చేయటమే కాకుండా చాలా రకాలైనటువంటి రసం పీల్చేటువంటి పురుగులు
ఈ కూరగాయలని ఆశిస్తూ ఉన్నా అవి వైరస్ తెగులని వ్యాప్తి చేయడానికి వాహకాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కూరగాయలను ముఖ్యంగా వంకాయ కానీ తర్వాత టమాటా కానీ మిరప కానీ ఇట్లాంటి పంటల్లో మనం గమనించినట్టయితే ఎక్కువ సంఖ్యలో వైరస్ తెగులు అనేవి వస్తున్నట్టు ఆశిస్తున్నట్టు మనం గమనించవచ్చు. ఈ వైరస్ తెగులని తట్టుకునేటువంటి రకాలు కూడా మనకి ఎక్కువగా సేర్పరచబడలేదు కాబట్టి ఈ వైరస్ తెగులు యాజమాన్యానికి మనం ముందు నుంచి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దానివలన మనకి ఎక్కువ సంఖ్యలో వైరస్ తెగులు వచ్చినట్లయితే మనకి వాటిని నివారించడానికి సరైనటువంటి యాజమాన్య పద్ధతులు లేవు కనుక రాకుండానే ముందు జాగ్రత్తగా వాటికి మనం జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందన్నమాట. మన రాష్ట్రంలో మన రైతు కూరగాయలు సాగు చేసేటువంటి రైతుల్ని మనం గమనించినట్టయితే వారు కేవలం పురుగు మందుల్ని తెగులు మందులు మాత్రమే వాడి పంటలో వచ్చేటువంటి వివిధ పురుగుల్ని తెగుల్ని నివారిస్తున్నట్టు మనం గమనించవచ్చు అనమాట. మన రైతాంగం గుర్తించాల్సింది ఏంటంటే పంటల్లో తెగులు మందులు పురుగు మందులే కాకుండా మనం ఇతర పద్ధతులను కూడా ఆచరించి మనకి పంటలని ఆశించేటువంటి పురుగు తెగుల్ని నివారించడానికి అవకాశాలు ఉన్నాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సమగ్ర సస్యరక్షణ విధానాల్లో పురుగు మందుల్ని తెగుళ్ళ మందుల్ని మనం చివరి ఆప్షన్ కానీ అంటే చివరిగా మనకి ఇక ఏ పద్ధతుల్లో కూడా మనకి పురుగు కానీ తెగులు కానీ నివారణ అవ్వట్లేదు అనేటువంటి సందర్భంలో మాత్రమే మనం రసాయన పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ వాడి ఆ యొక్క పురుగు తెగుళ్ళని మనం నివారించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకనంటే మనం ఇతర పద్ధతుల మీద మనం ఎక్కువ ఆధారపడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతో ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత కాలంలో రైతాంగం ఎక్కువ సంఖ్యలో ఈ పురుగు మందులు తెగుళ్ళ మందులు వాడటం వలన పంట వాతావరణంలో ఉన్నటువంటి మన ఈ నేచురల్ ఎనిమీస్ అంటే మిత్ర కీటకాల సంఖ్య అనేది గణనీయంగా తగ్గడం అనేది జరిగిందన్నమాట. తర్వాత పురుగుల్లో కూడా ఎదికగా వాడినటువంటి పురుగు మందులకి తెగుళ్ళ మందులకి నిరోధక శక్తి పెరగడం అనేది జరిగిందన్నమాట. మనం చూస్తూ ఉంటున్నాం కూరగాయల్లో రెసిస్టెన్స్ అంటే నిరోధక శక్తి ఈ పురుగుల్లో పెరగడం అనేది తర్వాత రెసర్జెన్స్ అనేది అంటే పురుగు మందులు వాడిన తర్వాత పురుగుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉధృతి రావటం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. మరొక ప్రధానమైనటువంటి సమస్య కూరగాయల సాగులో మనం గమనించినట్టయితే రెసిడ్యూస్ అంటే పంటల్లో మనం వాడేటువంటి పురుగు మందులు తెగుళ్ళ మందుల యొక్క అవశేషాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నట్టు మనం గమనించవచ్చు అన్నమాట. మనకి చాలా పరిశోధన స్థానాల్లో ఈ పంటల్లో పురుగు మందుల అంటే రసాయనాల యొక్క అవశేషాలను గమనిస్తున్నప్పుడు అవి చాలా ఎక్కువ మోతాదులో ఉన్నట్టు గమనిస్తూ ఉన్నారన్నమాట. అందుకనే కూరగాయలు వాడేటప్పుడు కూడా మనం సరైనటువంటి రీతిలో మనం వాడేటువంటి కూరగాయల్ని శుభ్రం చేసుకొని తర్వాత మాత్రమే మనం వాడాలని చెప్పి వారు సూచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం గమనించినట్టయితే మనకి దాదాపు మన దేశం మొత్తంలో పంటల్లో వాడేటువంటి పురుగులు తెగుళ్ళ మందులు గమనించినట్టయితే వాటన్నిటిలో దాదాపు మొత్తంలో 13 నుంచి 14% కూరగాయల మీద ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఈ కూరగాయల్లో కూడా మనకి ఎక్కువగా మిరప మీద ఈ పురుగు మందులు వాడకం అనేది తెగుళ్ళ మందులు వాడకం అనేది ఎక్కువగా ఉందన్నమాట. మనం గమనించినట్టయితే మన దేశంలో దాదాపు 1 హెక్టార్కి 5.13 కిలోల ఈ రసాయన మందులు వాడటం జరుగుతూ ఉంది. మిరపలో వంకాయలు గమనించినట్టయితే దాదాపు 4.6 కిలోలు పర్ హెక్టార్కి వాడుతున్నట్టు మనం గమనించవచ్చు అనమాట. ఇంత ఎక్కువ మోతాదులో మనం వాడినప్పుడు అవశేషాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు ప్రధానమైనటువంటి సమస్యలు అంటే నిరోధక శక్తి రెసిస్టెన్స్ పెరగడం కానీ రెసర్జెన్స్ రావడం కానీ రెసిడ్యూస్ ఈ 3 సమస్యల్ని మనం తగ్గించుకోవాలంటే పంటల్లో సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతుల వైపు మనం మళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. దీంట్లో భాగంగా మనకి విశ్వవిద్యాలయం ద్వారా కానీ తర్వాత ఉద్యానవన విశ్వవిద్యాలయం ద్వారా అనేక రకాలైనటువంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా వివిధ పంటల్లో మనకి తట్టుకునేటువంటి రకాలు ముఖ్యంగా ఈ వైరస్ తెగులు తట్టుకునేటువంటి రకాలని సాగు చేస్తా అభివృద్ధి చేసి రైతాంగానికి అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైరస్ తెగులు కానీ మైక్రోప్లాస్మా తెగులు కానీ కూరగాయల్లో వచ్చినప్పుడు వాటికి నివారణ లేదు కనుక వాటిని తగ్గించుకోవడానికి లేదా వాటిని అదుపులో ఉంచడానికి రసం పీల్చే పురుగుల యాజమాన్యానికి విపరీతంగా పురుగు మందులు వాడటం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. మనం చూస్తే మనకి కృష్ణా జిల్లాలో కానీ ఇతర ప్రదేశాల్లో మిరపలో అధికంగా వాడుతూ ఉన్నారు. రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మిరపలో ఎక్కువగా కనీసం 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి మందులు పిచికారీ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నారు. బీరలో కూడా చాలా ఎక్కువ మోతాదులో పురుగు మందులు వాడుతూ ఉన్నారు. ఇతర కూరగాయల్లో కూడా ఎక్కడైతే పురుగు వస్తూ ఉందో వాటన్నిటిని కూడా ఎక్కువ సంఖ్యలో వాడుతూ ఉన్నారు. కనుక
ఈ రైతాంగం అంతా కూడా మనం తినేటువంటి ఆహారం ముఖ్యంగా కూరగాయలు సేఫ్గా ఉండాలంటే అంటే మనం వాటి ఆరోగ్యకరంగా ఉండాలి అంటే మాత్రం మనం ఈ పురుగు మందుల తెగులు మందుల వాడకాన్ని తగ్గించుకొని సమగ్ర సస్యరక్షణ పద్ధతుల వైపు మనం మళ్ళాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ప్రధానంగా మనం వివిధ పంటల్లో ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు మనం గమనించినట్టయితే బెండలో మనం చూసినట్టయితే బెండలో మనం మన రాష్ట్రంలో దాదాపు ఒక 17,900 హెక్టార్లలో బెండను సాగు చేస్తూ ఉన్నారు. దాదాపు మంచి దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. బెండలో మనం ప్రధానమైనటువంటి సమస్యలు గమనించినట్టయితే పల్లాకు తెగులు అనేది చాలా ఎక్కువగా సమస్యాత్మకంగా ఉందన్నమాట. పల్లాకు తెగులు అనేది వైరస్ తెగులు. ఇది తెల్లదోమ ద్వారా మనకి పంటకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది అన్నమాట. రెండవది మనకి కొమ్మ మరియు కాయతొలిచి చెప్పుడు కూడా బెండలో ప్రధానంగా వచ్చేటువంటి సమస్య. ఈ రెండు సమస్యలను నివారించడానికి అధిక మోతాదులో మందులు వాడుతూ ఉంటారు. సో ఈ మందులు వాడకుండా కూడా మనం వివిధ రకాలైనటువంటి పద్ధతులను ఆచరించడం ద్వారా బెండలో మనం ఆశించిన రీతిలో పురుగుల్ని తెగుళ్ళని మనం నివారించడానికి పద్ధతులు రూపొందించబడినాయి. సో దీంట్లో భాగంగా మనకి మొబా మరియు కాయతొలిచే పురుగు యాజమాన్యానికి మనం నివారణ చర్యలను మనం గమనించినట్టయితే ఇది ఈ పురుగు పెరుగుదల దశలో మొబని ఆశిస్తూ ఉంటుంది. తర్వాత పూత దశలో కాయలు తొలిచి విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటిని మనం నివారించుకోవాలంటే మనం పురుగు ఆశించినటువంటి కొమ్మల్ని మొదటి దశలో మనకి మొక్క పెరిగేటువంటి దశలో కొమ్మల్ని ఆశిస్తారు కనుక ఆ ఆశించినటువంటి తల భాగాల్ని దీన్ని తలనత్త పురుగు అని కూడా అంటారు. దీన్ని తల భాగాలను మనం తీసివేయాలి. తర్వాత కాయల్ని ఆశించినట్టయితే ఆ కాయలు కూడా తుంచి నాశనం చేయాలి. ఎందుకంటే పురుగు ఆశించినటువంటి కాయలు మార్కెట్లో ధర రాదు కనుక మనం వాటిని పొలం స్థాయిలోనే మన పొలంలోనే నాశనం చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. సాధారణంగా మనం గమనించినట్టయితే మొదటి 30 రోజుల్లో పైపాటుగా పురుగు మందుల వాడకాన్ని మనం ఆపివేయాలి. ఆపివేసినప్పుడు మనకి మిత్ర కీటకాల సంఖ్య బాగా పెరుగుతుంది అన్నమాట. సరే మరి పురుగు మందుల వాడకాన్ని మనం ఆపేసినప్పుడు మనం యాజమాన్యం చేయటం ఎట్లా అంటే సాధారణంగా మొదటి దశల్లో మనకి రెక్కల పురుగులు రెక్కల పురుగులు అనేవి మనకి పంట మీద గుడ్లు పెడతా ఉంటాయి. సో ఆ గుడ్లు కొంతకాలానికంటే వారం నుంచి 10 రోజుల వ్యవధిలో గొంగళ పురుగులుగా తయారయ్యి ఆ గొంగళ పురుగులే ఈ కొమ్మలని ఆశించడం కానీ కాయలను ఆశించడం కానీ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ గుడ్డుల్ని మనం ఈ పురుగు యొక్క గుడ్డుల్ని ఆ దశలోనే మనం నివారించుకోవటానికి మనం ప్రణాళిక అనేది ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. దీంట్లో భాగంగా మనకి ట్రైకోడర్మా గుడ్లు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి అన్నమాట. ట్రైకోడర్మా పరాన్నజీవి అని చెప్పి మనకి ఎక్కువగా మనకి రైతాంగం కూడా వాడుతూ ఉంటారు. దీన్ని ఈ గుడ్డుని ట్రైకోడర్మా పరాన్నజీవులు ఈ పురుగు యొక్క గుడ్డుల్ని ఆశించి ఆ గుడ్డులు పురుగు అభివృద్ధి చెందకుండా చేస్తాయి అన్నమాట. వాటిని చంపేస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం తప్పనిసరిగా ఈ మొదటి దశల్లోనే ట్రైకోడర్మా గుడ్డుల్ని హెగ్ పారాసిటైట్స్ అంటాము. వీటిని మనం తప్పనిసరిగా మనం పొలంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత పురుగు యొక్క ఉధృతిని మనం తెలుసుకుంటానికి లేదా ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం వాటిని పురుగుల యొక్క ఉధృతి తగ్గించుకుంటానికి లింగాకర్షక బుట్టలు అనేవి వాడుకోవాలన్నమాట. మామూలుగా వాటి ఉధృతి తెలుసుకోవడానికైతే ఎకరానికి 4 నుంచి 5 పెట్టుకుంటే సరిపోతుంది. అదే వాటిని మాస్ ట్రాపింగ్ అంటాం. అదే అధిక సంఖ్యలో ఉన్నటువంటి మగ పురుగుల్ని మనం వాతావరణం నుంచి ఈ లింగాకర్షక బుట్టను పెట్టి తొలగించడం ద్వారా మనకు వాటి మధ్య మేటింగ్ జరగకపోవటం వలన సంతానోత్పత్తిని మనం ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి లింగాకర్షక బుట్టలను కూడా మనం వాడుకోవాలి. తర్వాత దీప పేరలను కూడా అంటే లైట్ ట్రాప్స్ని కూడా మనం ఎకరానికి 4 చొప్పున మనం పెట్టుకున్నట్టయితే రాత్రి వేళలో ఈ యొక్క రెక్కల పురుగు ఈ లైట్కి ఆకర్షితమై దాంట్లో పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో మనకి బీటీ ఫార్ములేషన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. డైపెల్ అని చెప్పి ఇట్లా అంటే బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనేది ఇది పురుగు యొక్క గొంగళ పురుగు దశకి హానికరంగా ఉంటుంది కనుక దీన్ని లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి మనం పంట మీద పిచికారు చేసినట్టయితే ఈ బీటీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం పంట వేసిన తర్వాత మొదటి దశల్లో మనం లింగాకర్షక బుట్లు వాడతాం, తర్వాత దీపపేరలు అంటే లైట్ ట్రాప్స్ వాడతాం, ట్రైకోగ్రామా పారాసిటైట్స్ వాడతాం, తర్వాత మనం పురుగు ఆశించినటువంటి కొమ్మల్ని కాయల్ని తొలగించినటువంటి చర్యలు మనం చేపట్టడం ద్వారా మనం పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి దశల్లోనే మనం పురుగు మందుల వాడకాన్ని చేపట్టినట్టయితే మనకి మందు వాడటం వలన ఈ మిత్ర కీటకాల సంఖ్య మొదటి దశలో చాలా వరకు గణనీయంగా క్షీణించిపోయి
పురుగు అదుపు లేకుండా రాను రాను పెరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తద్వారా అవసరం రానున్న రోజుల్లో అంటే పంటకు ముందుకు వెళ్లే కొద్దీ ఎక్కువ మోతాదులో మనం మందులు వాడకాన్ని చేయాల్సినటువంటి అవసరత ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి మొదటి దశలో మనం వాడకుండా ఈ మందులు వాడకుండా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైనటువంటి పరిస్థితుల్లో పంట 30-40 రోజుల తర్వాత మనకి ఈ ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు కానీ అంటే పురుగు ఉధృతి గమనిస్తే నివారించడానికి ప్రొఫినోఫాస్ కానీ తర్వాత క్వినాల్ఫాస్ అనేటువంటి మందు కానీ తర్వాత ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు కానీ మనం వాడుకొని పురుగులు అదుపులో ఉంచుకోవచ్చు. ఉధృతి చాలా ఎక్కువగా ఉంది మనకు అదుపులో ఉండట్లేదు అనుకుంటే కొరాజిన్ అనేటువంటి మందు కూడా మనకి 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం వాడినట్టయితే మనకు మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా మనకి ఎక్కువగా మనకు వచ్చేది దీప పురుగు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ దీప పురుగు మనం చూసినట్టయితే ఆకుల మీద కింద భాగంలో ఇవంటి పిల్ల పురుగులు పెద్ద పురుగులు కూడా పచ్చ రంగులో ఉంటాయి. పెద్ద పురుగు ఆకు రెక్కల మీద నల్లటి మచ్చలు ఉంటాయి అన్నమాట. ఎమరాస్కా బిగిప్లా బిగిప్లా అంటాం దీన్ని మనం. ఇది పంటలో నుండి మనం రసాన్ని పీల్చుకొని పంటని గిడసబారిపోయేటట్టు చేస్తుంది అన్నమాట. అంటే పెరుగుదల ఆగిపోయేటట్టు చేస్తుంది అన్నమాట. ఆకులు పసుపు రంగులోకి మారితే మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. తర్వాత ఉధృతి ఎక్కువైతే ఆకులు రాలిపోతాం కూడా జరుగుతూ ఉంటాం. సో ఇటువంటి వాటిని నివారించుకోవడానికి ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనేటువంటి దీప పురుగు ఒకటి, తర్వాత తెల్లదోమ కానీ పేనుమంక కానీ వీటిని నివారించడానికి మనం విత్తన శుద్ధి కూడా మనం చేసుకోవాలి. మొదటి దశల్లో మనం విత్తనం వేసేటప్పుడే మనకి ఇమిడాక్రోపిడ్ అనేటువంటి మందు 5 మిల్లీలీటర్లు 5 గ్రాములు మనం కిలో విత్తనానికి పట్టించి చేసుకోవాలన్నమాట. 5 మిల్లీలీటర్లు గౌచు అని చెప్పి మార్కెట్లో ఉపయోగపడుతూ ఉంది. దీన్ని 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి మనం పట్టించి విత్తనాన్ని విత్తుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించడానికి అవకాశం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం శంకు తెగులు అంటాం దీంట్లో. అంటే శంకు తెగులు అంటే మనకి పల్లాకు తెగులు అంటాం మామూలుగా ఇతర పంటల్లో పల్లాకు అంటాం. ప్రత్యేకంగా బెండలు అయితే శంకు తెగులు అంటాం అన్నమాట. సో దీన్ని నివారించుకోవడానికి దీన్ని వాహకంగా పనిచేసేటువంటి తెల్లదోమని మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమన్నమాట. రెండవదిగా పంట చుట్టూ కూడా బెండ మొక్కజొన్న కానీ జొన్న కానీ అంటే కొంచెం ఎత్తుగా పెరిగేటువంటి పంటలు వేయటం వలన బోర్డర్ క్రాప్గా ఇది పనిచేస్తుంది. అంటే పొలంలోనికి రాకుండా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి పెరగకుండా పొలంలోకి రాకుండా ఇవి మనకి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి తెల్లదోమని నివారించడానికి పసుపు రంగు జిగురట్లు అనేవి మనం పెట్టుకోవాలి. పసుపు రంగు జిగురట్లు కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎకరానికి 1-20 చొప్పున మనం పసుపు రంగు జిగురట్లు పెట్టుకున్నట్టయితే కూడా ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి దీప పురుగు రసాన్ని బాగా పీల్చి మొక్కను బాగా చేస్తూ ఉంటుంది. తెల్లదోమ అనేది కూడా మనకి మొక్కల నుండి రసాన్ని పీల్చుకుంటుంది, మొక్కను బలహీనం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా శంకు తెగులు వైరస్ తెగులను వ్యాప్తి చేస్తూ ఉంటుంది. మూడోది పేనుబంక, ఇది కూడా మనకి పంటలో రసాన్ని పీల్చుకొని మొక్కను బలహీనపరుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఉండటం వల్ల సూటి మోల్డ్ అని చెప్పి నల్ల మసి తెగులు కూడా మొక్కల మీద వస్తూ ఉంటారు. సో వీటిని నివారించుకోవడానికి విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత పంట చుట్టూ బోర్డర్ క్రాప్ అనేది అంటే జొన్న కానీ మొక్కజొన్న కానీ మనకి వరుసలు మనం వేసుకుంటే ఈ పురుగులు లోపలికి ఎక్కువ రాకుండా ఉండటానికి మిత్ర కీటకాల సంఖ్య పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో వీటిని మనం పొలంలో గమనించినట్టయితే మనం వీటిని నివారించుకోవడానికి ఇమిడాక్రోపిడ్ అనేటువంటి ముందు 0.6 మిల్లీలీటర్లు కానీ థయోమిథాక్సామ్ అనేటువంటి ముందు మనం 0.2 గ్రాములు కానీ లేదా 3 గ్రాములు కానీ మనం లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫిప్రోనిల్ అనేటువంటి ముందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకుంటే కూడా ఈ యొక్క దీప పురుగుల యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తెల్లదోమ మనకి ఎక్కువగా అధికంగా ఉన్నట్టయితే మెటాసిస్టాక్స్ అనేటువంటి ముందు కానీ రోగాలు అనేటువంటి ముందు కానీ మనం నీళ్ళలో కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా మనకు వచ్చేటువంటి ఈ రసం పీల్చే పురుగులు మనం నివారించుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. రసం పీల్చే పురుగులో మనం దీప పురుగు, తర్వాత తెల్లదోమ, పేనుబంక అనేవి చూసాము. ఇవే కాకుండా మనకి నల్లి కూడా వస్తూ ఉంటుంది, ఎర్ర నల్లి. ఈ ఎర్ర నల్లి మనకి బెండని ఆశిస్తూ ఉంటుంది. ఇది ఆకుల యొక్క అడుగు భాగాన ఉండి రసాన్ని పీల్చుకుంటుంది అన్నమాట. దీనివలన ఆకులు పసుపు రంగులోకి ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. సో ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఎండి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మనకి ఆకుల మీద మనకి బూజులాగా పట్టి ఉంటుంది, వెనక భాగంలో బూజులాగా పట్టి ఉంటుంది. ఆ బూజు లోపల ఈ యొక్క ఎర్ర నల్లి మనకి కనపడుతూ ఉంటుంది, ఎర్రగా ఉంటూ ఉంటాయి, చిన్నగా ఉంటాయి. సో వీటిని ఉలికి మనం గమనించినప్పుడు
నివారణకు మనం నీళ్లలో కరిగేటువంటి గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే డైకోఫాల్ అనేటువంటి మందు కూడా 5 మిల్లీలీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాన్ని సాధించవచ్చు. లేదా స్పైరోమిసిఫెరాన్ అనేటువంటి మందు ఒబెరాన్ బేర్ కంపెనీ వాళ్ళది మనకి మంచి అకారిసైడ్ అనమాట, అంటే నల్లుల మీద ప్రత్యేకంగా పనిచేసేటువంటి మందు. ఇది లీటర్ నీటికి 1.25 మిల్లీలీటర్లు అంటే ఎకరానికి 250 మిల్లీలీటర్లు నీళ్ళలో కలిపి మనం పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా పురుగులు తెగుళ్ళు పురుగుల్ని మనం బెండలో నివారించుకుంటానికి అవకాశం ఉంది. సో ఇవే కాకుండా మనకి తెగుళ్ళు కూడా బెండని ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వాటిలో ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నాం శంకు తెగులు లేదా పల్లాకు తెగులు లేదా వైఎంవి మొజాయిక్ అంటాం. సో ఇవన్నీ ఒకే రకమైనటువంటి తెగులుకు ఉన్నటువంటి వివిధ పేర్లు అన్నమాట. సో ఈ తెగులు వచ్చినప్పుడు ఈనలో పసుపు రంగులోకి మారతాయి, ఆకులు కూడా పసుపు రంగులోకి మారతాయి, మొక్క పెరుగుదల ఆగిపోతుంది, గిడసబారిపోతుంది మొక్క, కాయలు కూడా చిన్నగా అవుతాయి అన్నమాట. కాయల పెరుగుదల ఆగిపోతుంది, దిగుబడి పూర్తిగా తగ్గుతుంది అన్నమాట. మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో మనకి వైరస్ తెగుళ్ళు అనేవి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది, మన ప్రాంతంలో కూరగాయల్లో కానీ వైరస్ తెగులు వస్తున్నట్లయితే వైరస్ తెగుళ్ళకి ప్రత్యేకమైనటువంటి యాజమాన్య చర్యలు లేవు. వాటిని వ్యాప్తి చేసేటువంటి రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవాలి. రెండవదిగా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనకి రసం ఈ వైరస్ తెగులను తట్టుకునేటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయో లేదా హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయో మనం ఆ రకాలు కానీ హైబ్రిడ్స్ కానీ మాత్రమే మనం సాగు చేసుకోవాలి. మనకి కృష్ణా జిల్లాలో మనం గమనిస్తే మినుము మనకి రబీలో ప్రధానమైనటువంటి పంట, కానీ గత కాలాల్లో వైరస్ తెగులు పల్లాకు తెగులు విపరీతంగా వచ్చింది. గుంటూరు జిల్లాలో కూడా ఈ తెగులు సమస్య వచ్చినప్పుడు గుంటూరు జిల్లాలో ఈ తెగుల్ని రైతాంగం ఎదుర్కోలేక కంప్లీట్గా మినుము పంటను తీసేసి మొక్కజొన్నకి వెళ్ళిపోయారు. అంటే వైరస్ తెగులు వచ్చినప్పుడు నష్టం అనేది గణనీయంగా ఉంటుంది, అపారంగా ఉంటుంది, దాన్ని మనం తట్టుకోలేము. కృష్ణా జిల్లాలో మాత్రం తట్టుకునేటువంటి రకాలని 752 కానీ ఇట్లాంటివి సాల్వ్ చేస్తాను. అట్లాగే బెండలో కూడా మనకి తట్టుకునేటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి అన్నమాట. వాటిని మాత్రమే మనం సాల్వ్ చేసుకుంటే మనం ఈ తెగుల యొక్క ఉధృతిని రాకుండా మనం చేసుకొని మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్క అనామికా కానీ, అర్క అభయ కానీ, పర్భనీ క్రాంతి కానీ ఇట్లాంటి రకాలు మనకి రకాలేవి, వీటిని మనం తెచ్చుకొని ఐఏహెచ్ఆర్ బెంగళూరు నుంచి ఇవి సిద్ధపరచబడ్డాయి, అభివృద్ధి చేయబడ్డాయి కనుక వీటిని మనం వాడుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. సో వీటిలో మనం చూస్తే పల్లాకు తెగులు అనేది ఆలస్యంగా నాటినటువంటి పంటలు ఎక్కువగా వస్తుంది, కనుక మనం ఎక్కువగా ఎర్లీగానే పంటను నాటుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎర్లీగా మనం పంటను నాటుకోవాలి. తర్వాత ఇందాక నుంచి చెప్తున్నట్టు రసం పీల్చే పురుగు కనుక విత్తన శుద్ధి చేయాలి. పంట చుట్టూ మనం బోర్డర్ క్రాప్గా జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకోవాలి. తర్వాత పసుపు రంగు జిగురట్లు మనం వేసుకోవాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ తెగులని ఉధృతిని పెరగకుండా మనం చేసి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనది ఏంటంటే విత్తన శుద్ధి, తర్వాత తట్టుకునేటువంటి రకాలు, ఈ రెండు కంపల్సరీ చేసినట్టయితే ఈ తెగులు ఉధృతిని మనం చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రధానమైంది బూడిద తెగులు. ఈ బూడి తెగులు వచ్చినప్పుడు ఆకుల మీద బూడిదలాంటి పౌడర్ కప్పబడి ఉంటుంది అన్నమాట. చల్లని వాతావరణం ఉన్నప్పుడు, వాతావరణం మబ్బులతో ఉన్నప్పుడు, చలికాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశించడానికి ఉధృతి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఎక్కువైనప్పుడు ఆకులు కంప్లీట్గా పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట, అంటే పత్రహరితాన్ని కోల్పోతూ ఉంటాయి. సో దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని నివారించుకోవడానికి మనం నీళ్ళలో కలిగేటువంటి గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలి. లేదా కెరాథన్ అనేటువంటి మందు 1 మిల్లీలీటర్ కానీ, లేదా హెక్సాకోనజోల్ అనేటువంటి మందు 0.5 ml కానీ, లేదా డైఫెన్కోనజోల్ స్కోర్ అని చెప్పి మార్కెట్లో ఉంది, ఇది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనీ, లేదా డినోకాప్ అనేటువంటి మందు 0.5 ml కానీ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినందువలన మనకి మందు ఈ యొక్క తెగులుని బూడి తెగులు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. లేదా మైక్రోబొటానిల్ అనేటువంటి మందు ఇండెక్స్ అని చెప్పి మార్కెట్లో ఉంది, ఇది కూడా బాగా పనిచేస్తుంది. లీటర్ నీటికి 1 గ్రాము కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ తెగులను మనం చక్కగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో రెండోసారి 7 రోజుల తర్వాత కానీ, వారం తర్వాత కానీ, 10 రోజుల తర్వాత కానీ మళ్ళీ మనం మందుని పిచికారీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత మనకి ఇంకా బెండలో మనం గమనిస్తే కొన్ని చోట్ల ఎండు తెగులు వస్తూ ఉంటుంది. ఎండు తెగులు ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే మనకి వేరుకుళ్ళు లేదా ఎండు తెగులు అంటాం. ఇది శిలీంద్ర సంబంధమైనటువంటి తెగులు. భూమిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శిలీంద్రాలు, పితియం కానీ, ఫైటాఫ్తరా కానీ, రైజోక్టోనియా కానీ,
ఇట్లా భూమిలో ఉండి మొక్కకి మొక్క వేరు వ్యవస్థని మొక్క కాండాన్ని ఆశించేటువంటి శిలీంధ్రాలు ఈ బెండలో కూడా ఆశించి ఈ ఎండు తెగులుని కలుగు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి బెండలోనే కాకుండా ఇతర రకాలైనటువంటి పంటల్లో కూడా మనకి వేరు కుళ్ళు వేరు కాండం మొదలు కుదుళ్ళు అంటాం ఈ రకమైనటువంటి తెగుళ్ళు కలుగు చేస్తూ ఉంటుంది. మొక్కలు ఎండిపోతాయి అన్నమాట, మొక్కలు ఎండిపోతూ ఉంటాయి కంప్లీట్గా. సో దీన్ని మొక్కలు చనిపోవడానికి కారణం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రం వేరు వ్యవస్థ ద్వారా మొక్కలో ప్రవేశించి తెలివి కలిగాడు. కనుక దీన్ని నివారించడానికి మనం తప్పనిసరిగా ఈ చివరి దుక్కి చేసుకునేటప్పుడే మనం పశువుల ఎరువులో 100 గ్రాముల పశువుల ఎరువులో 2 కిలోల ట్రైకోడర్మా విరిడి కలుపుకొని మనం వేపపిండి కూడా కలిపి దాన్ని పొలానికి వేసుకోవాలి. దీనివలన పొలంలో ఉన్నటువంటి ఈ తెగులు కలుగు చేసే శిలీంధ్రాలని ఈ ట్రైకోడర్మా విరిడి మనకి దాని మీద పనిచేసి మనకి తెగులు వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి అవసరమైన సందర్భంలో పంటలో 100 కిలోల దాకా వేపపిండి కూడా వేసుకుంటే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల తెగులు కలుగు చేసేటువంటి శిలీంధ్రాలని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం చూస్తే ఈ మొక్క తెగులు కనిపించినప్పుడు కాపరాక్సిక్లోరైడ్ బ్రైటాక్స్ అంటాం, లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి మనం మొక్క మొదల దగ్గర చనిపోతున్న లేదా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కల చుట్టూ మనం పోసినట్టయితే తెగులు ఉధృతి ఎక్కువ కాకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకోవచ్చు అన్నమాట. అవసరతను బట్టి రెండోసారి కూడా వారం రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ మందును వాడి మొదల దగ్గర పోసినట్టయితే తెగులని చాలా వరకు మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి బెండలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు, అది పురుగు కానీ రసం పీల్చే పురుగు కానీ కాయ తొలిచే పురుగు కానీ వివిధ రకాలైన తెగుళ్ళను కానీ మనం సమగ్ర యాజమాన్య పద్ధతులు మొదటి నుంచి పంట వేసినప్పటి నుంచి మనం పాటించినట్టయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవి మనం ప్రధానంగా మనం చేపట్టాల్సినటువంటి అంశాలు. తర్వాత మనం ఇతర పంటల్లో కూడా మనం గమనించినట్టయితే మనకి ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. మనకి తీగజాతి కూరగాయలు అంటే మనకి ప్రత్యేకంగా ప్రస్తుతరణంలో బీరకాయ ఒకటి మనకి మార్కెట్లో లభ్యమవుతా ఉంది, అంటే పంటలు రైతులు వేస్తూ ఉన్నారు. తర్వాత దోస ఒకటి ఉంది, కాకర ఉంది. సో ఈ పురుగులన్నింటిలో కూడా ఈ పంటలన్నింటిలో కూడా కామన్గా కొన్ని రకాలైనటువంటి పురుగులు వస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మనకి బీర కానీ తర్వాత దోస కానీ మనం చూసినట్లయితే వాటిలో ఈ పల్లాకు తెగులు అనేది ప్రత్యేకమైనటువంటి సమస్య. ఈ పల్లాకు తెగులు మనం బెండలో కూడా మనం చూసాం. సో అట్లాంటిదే ఇక్కడ కుంగుమర మొజాయిక్ వైరస్ కానీ తర్వాత ఎల్లో మొజాయిక్ వైరస్ కానీ ఎక్కువగా మనకి రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ ఎల్లో మొజాయిక్ వైరస్, కుకుంబర్ మొజాయిక్ వైరస్లు వచ్చినప్పుడు మనం వాటికి తగిన చర్యలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. తగిన చర్యలు మనం తీసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టే దీంట్లో కూడా తెల్లదోమ అనేది ఎక్కువగా ప్రధానంగా మనకి ఈ మొజాయిక్ అంటే పల్లాకు తెగులు అనేది వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది. కనుక దాన్ని నివారించుకోవడానికి మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టు రసం పీల్చే పురుగులు నివారించడానికి అవి వాహకాలుగా ఉంటాయి కాబట్టి విత్తన శుద్ధి అనేది మనం తప్పనిసరిగా చేసుకోవాలి. పొలం చుట్టూ కూడా మనం ఈ జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకోవాలి. పసుపు రంగు జిగురట్లు మనం పొలంలో పెట్టుకోవాలి. తర్వాత పురుగు ఉధృతిని గమనించుకొని అవసరమైతే పైపాటుగా మనకు సిఫార్సు చేసినటువంటి మందుల్ని మనం పిచికాలు చేసుకోవాలి. రోగారు కానీ థయోమిథాక్సామ్ అట్టారా అంటాం, అది కానీ 0.2 గ్రాములు, లేదంటే ఎసిటామిప్రైడ్ అనేటువంటి ముందు 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి కానీ లేదా ఇమిడాక్లోపిరిడ్ 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి కానీ మనం పిచికారు చేసుకున్నట్టయితే మనకి ప్రధానంగా ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు తెల్లదోమని తర్వాత ఈ పేరుబంకని ఇట్లాంటి తామర పురుగు ఇట్లాంటి వాటిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత మనకి ఈ బీరలో మనం ఇంకోటి ప్రత్యేకంగా మనం చూసినట్టయితే బూజు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. బూజు తెగులు బీరలో, తర్వాత దోసకాయలో, తర్వాత మనకి సొరకాయలో ఇది ఎక్కువగా ప్రధానంగా వస్తూ ఉంటుంది బూజు తెగులు. సో ఇది బూజు తెగులు వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు, వాతావరణంలో తేమ ఉన్నప్పుడు, చలి వాతావరణంలో ఎక్కువగా ఇది వస్తూ ఉంటుంది అన్నమాట. ముసురు ఎక్కువ రోజులు పట్టినప్పుడు కూడా మనకి ఈ తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ తెగులు ఉధృతిని గమనించినప్పుడు, సో ఈ తెగులు వచ్చినప్పుడు ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తే మొదట్లో ఆకుల మీద మచ్చలు లేత ఆకుపచ్చ రంగులాగా ఉంటుంది, తర్వాత ముదురాకు పచ్చ కలిసినటువంటి మొజాయిక్ లాగా ఉంటుంది అన్నమాట. చాలాసార్లు ఇది మొదటి దశలో మనం గమనించినప్పుడు ఇది కూడా వైరస్ తెగులోనో అని మనం పొరపాటు పడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే తెగులు పెరిగినప్పుడు ఆకులు పై భాగాన పసుపు రంగు మచ్చలు, ఆకులు అడుగు భాగాన ఊదా రంగు మచ్చలు,
తర్వాత కొన్ని సందర్భాల్లో బూజు వంటి పదార్థం కూడా ఆకులు కింద భాగంలో ఏర్పడుతూ ఉంటుంది. బూజు వంటి పదార్థం కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంది. సో ఇవి ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చాలా త్వరగా ఆకులన్నీ ఎండిపోతాయి, మొక్కలు తొందరగా చనిపోతాయి. నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. బూజు తెగులు వచ్చినప్పుడు నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం మందులు పిచికారీ చేసినా కానీ ఈ తెగులు నివారించడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం తెగులు మొదటి దశలోనే ఈ ఆ గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం. తెగులుని మొదటి దశలోనే మనం గుర్తించి సరైనటువంటి యాజమాన్య చర్యలు మనం చేపట్టినట్టయితే మనం మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీని తెగులు మనకి కనపడినప్పుడు మెటలాక్సిల్ అనేటువంటి మందు 2 గ్రాములు మనం లీటర్ నీటికి నీళ్ళలో కలిపి మనం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. లేదన్నట్టయితే మనకి మెటలాక్సిలు మ్యాంకోజెప్ కలిసినటువంటి మందు రిడోమిల్ ఎంజెడ్ అని అంటాం, దాన్ని 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే మనకి అమిస్టార్ అనేటువంటి మందు మార్కెట్లో లభ్యమవుతా ఉంది. అమిస్టార్ అజాక్సిస్ట్రోన్ అని అంటాం. దీన్ని 1 గ్రాము 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే మనకి మ్యాంకోజెబ్బు సైమాక్సనిల్ కలిసినటువంటి మందు మార్కెట్లో లభ్యమవుతా ఉంది. ఇది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లేదా జినెబ్ అనేటువంటి మందు కూడా మనం మ్యాంకోజెబ్తో కలిపి మనం పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం సిఫార్సు చేసినటువంటి సిలిండర్ నాసుల్ని వాడి కూడా బూజు తెగులను మనం సమగ్రంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ తెగులు ఉధృతి త్వర త్వరగా పెరుగుతుంది కనుక మనం తెగులు గుర్తించినటువంటి వెంటనే మొదటి దశలోనే మనం సిలిండర్ నాసుల్ని వాడాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. తర్వాత దీంట్లో కూడా మనకి ఈ బీరలో తర్వాత వివిధ రకాలైనటువంటి తీగజాతి కూరగాయల్లో సొరకాయ కానీ కాకర కానీ వీటిల్లో మనకి బూడి తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. బూడి తెగులు వచ్చినప్పుడు మనకి ఆకులన్నీ కూడా బూడిద లాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. నివారించడానికి మనకి కెరాథాన్ 1 గ్రాము లీటర్ నీటి కానీ లేదంటే థయోఫినైట్ మిథాయిల్ అనేటువంటి మందు 2.5 గ్రాములు కానీ మనం ఇండెక్స్ అంటే మైక్రోబొటానిల్ కానీ 1 గ్రాము లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకుంటే మనం ఈ తెగులు యొక్క ఉధృతి నివారించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత మనం చూస్తే ఈ ఫ్యూజేరియం వేరుకుళ్ళు తెగులు కూడా వస్తూ ఉంటుంది. ఈ తీగజాతి కూరగాయల్లో మొక్కలు చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది ఫ్యూజేరియం సంబంధించినటువంటి తెగులు. మొక్కల తెగులు లోనెప్పినప్పుడు అకస్మాత్తుగా ఎండిపోతుంది అన్నమాట. ఇప్పటిదాకా నిన్నటిదాకా పచ్చగా ఉంటుంది, ఈరోజు చూసుకున్నట్టయితే సాయంత్రానికి మొక్క అంతా కూడా వడిలిపోతుంది, వెంటనే ఎండిపోతానికి అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలను మనం గమనించినప్పుడు ఇది ఫిజేరియం వలన వచ్చినటువంటి వేరుకుళ్ళు తెగులని మనం గమనించి వెంటనే కాపీరాక్సీ క్లోరైడ్ అనేటువంటి మందు 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం మొక్క పాదు చుట్టూ మనం పోసినట్టయితే ఈ తెగులు నివారించడానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా మనం భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళ శిలీంధ్ర తెగులన్నింటినీ నివారించడానికి ఈ ట్రైకోడర్మా విరిడి అంటే ఇప్పుడు ఆస్పరిల్లం అని చెప్పి పేరు మారింది, ట్రైకోడర్మా ఆస్పరిల్లం అనేటువంటి మందుని 1 కిలోలు 100 కిలోలు పశువుల ఎరువు కలిపి దాంట్లో 1 యాప పిండి కూడా కలుపుకొని మనం దానికి వచ్చి మాగేసిన తర్వాత పొలానికి వేసుకున్నట్టయితే భూమిలో ఉన్నటువంటి తెగులు కలుపు చేసేటువంటి శిలీంధ్రాలని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యలుగానే మనం వీటన్నిటి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెగులు వచ్చిన తర్వాత ట్రైకోడర్మా ఆస్పరిల్లం వాడినట్టయితే ఎటువంటి ఫలితం అనేది ఉండదు. కాబట్టి పంట వేసేటప్పుడే మనం వీటిని చేయాల్సినటువంటి అవసరత ఉంటుంది అన్నమాట. సో ఇవి మనం ప్రత్యేకంగా తీగజాతి కూరగాయల్లో వచ్చేటువంటి తెగులు. ఇవి కాకుండా మనకి కొన్ని రకాలైనటువంటి పురుగులు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి బీరలో తర్వాత పొట్లకాయలో మనకి పొండిగ అనేది ప్రధానంగా వస్తూ ఉంటుంది అన్నమాట. పొండిగ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కుకుర్బిటే జాతిలో మనకి ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. డాకస్ కుకుర్బిటే, డాక్ట్రోసిరా కుకుర్బిటే అనేది స్పీసీస్ అన్నమాట. దీన్ని ఎక్కువగా దీన్ని ఆశిస్తూ ఉంటుంది. ఈ పండు ఈగని మనం గమనించినప్పుడు దూరగా ఉన్నటువంటి కాయల్ని ఈ తల్లి ఈగలు ఆశిస్తాయి అన్నమాట. ఆశించి దాని మీద గుడ్లు పెడతాయి అన్నమాట. ఈ తల్లి ఈగలకి ఏంటంటే గుడ్లు పెడతానికి ఒక సూదిలాటి అవయవం ఉంటుంది, ఓవిపోసిటర్ అంటాం, సూదిలాటి అవయవం. ఆ సూదిలాటి అవయవంతో ఈ కాయలోనికి గుచ్చి లోపల గుడ్డులు పెడుతుంది అన్నమాట. ఈ గుడ్డులు పెట్టిన తర్వాత అవి పెట్టినటువంటి 5 నుంచి 7 రోజుల తర్వాత
దాంట్లో నుంచి పిల్ల పురుగు తయారై బయటకు వస్తుంది అనమాట. గొంగళి పురుగు అంటాం, మ్యాగట్స్ అంటాం. ఇది తయారైన తర్వాత తెల్లటి బియ్యపు గింజలాగా ఉంటుంది అనమాట. ఇది తెల్లటి బియ్యపు గింజలాగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే లోపల ఈ ఉన్నటువంటి కాయ లోపల ఉన్నటువంటి గుజ్జును తింటుంది అనుకుంటుంది అనమాట. తింటా ఉంటుంది, లోపలంతా వ్యర్థాలు అనేవి తయారవుతాయి. సో మనకి గుడ్డు పెట్టిన చోట మనం చూస్తే మచ్చ ఏర్పడుతుంది, అక్కడ మనకి మెల్లగా కుళ్ళు అనేది ఏర్పడతా ఉంటుంది అనమాట. దాని దగ్గర నుంచి ఆ మచ్చ దగ్గర నుంచి గుడ్డు పెట్టినటువంటి ఆ రంధ్రం దగ్గర నుంచి కుళ్ళు అనేది పంట కాయలోకి వెళుతూ ఉంటుంది అనమాట. అందువలన కాయలు కుళ్ళిపోతూ ఉంటే లోపల పురుగు ఉండి తినటం వలన మనకి తినడానికి పనికిరావు, వాటిని కంప్లీట్గా పారేయాలన్నమాట. చాలామంది రైతు సోదరులు చేసేటువంటి తప్పు ఏంటంటే ఇట్లా పండుగ ఆశించినటువంటి కాయల్ని అక్కడే పొలంలోనే పడేస్తారు. పొలంలోనే పడేయటం వలన దాంట్లో ఉన్నటువంటి ఈ గొంగళి పురుగు దశ మ్యాగోట్స్ అభివృద్ధి చెంది మళ్ళీ పెద్ద పురుగుగా తయారవుతాయి, మళ్ళీ అవి పంటని ఆశించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనం నాశనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పండు ఏగ ఆశించిన పురుగుని కాయని మనం వెంటనే తీసి మనం వాటిని నాశనం చేయాలి. అంటే గుంటలో వేసి మనం వాటిని కట్టపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ద్వారా మాత్రమే మనం పురుగుని నివారించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ పురుగుల్ని మనం నివారించేటువంటి మార్గం మనం చూసినట్టయితే కింద దశల్లో మనం విషపియర్లను తయారు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. విషపియర్ని తయారు చేసుకుంటాం అంటే మనకి ఒక 100 గ్రాములు బెల్లం కానీ చక్కెర కానీ తీసుకొని ఒక 10 లీటర్లో కలుపుకోవాలి. దాన్ని కొంచెం పులిసిన తర్వాత దాంట్లో ఒక 100 ml మలాతియాను మనం కలుపుకొని అక్కడక్కడ చిన్న చిన్న మూకుడుల్లో చిన్న చిన్న ప్లేట్స్లో మనం ఎకరంలో 10 నుంచి 12 ప్లేసెస్లో మనం పెట్టుకున్నట్టయితే ఈ పులుసినటువంటి బెల్లానికి చక్కెర వాసనకి ఈ పురుగులు ఈగలు పండేగ ఈగలు వచ్చి మనకి విషపు ఎరని తిని చనిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో వీటిలో విషపు ఎరల్లో పులుపు వాసన ఎక్కువ రావడానికి కళ్ళు కానీ మడ్డి కానీ మనం వేసినట్టయితే ఇంకెక్కువగా ఈగలు రావడానికి అవకాశం, అంటే పులిసిన వాసనను బట్టి అవి వాటికి ఆకర్షించబడి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక మనం తప్పనిసరిగా మనం ఈ విషపు ఎరలు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఇదే కాకుండా లింగాకర్షక బొట్లు కూడా మనం తయారు చేసుకోవచ్చు. లింగాకర్షక బొట్లు మనం తయారు చేసుకునే విధానాన్ని గమనించినట్టయితే మనకి ఇథైల్ ఆల్కహాల్ అనేది అవసరం, తర్వాత ఈగలను ఆకర్షించడానికి ప్యూల్యూర్ అంటాం అనమాట, అది కూడా అవసరం, మూడోది మలాతియాన్ అనేటువంటి పురుగు మందు అవసరం అనమాట. వీటిని ఆల్కహాల్ని ప్యూల్యూర్ని తర్వాత మలాతియాన్ని 6:4:2 నిష్పత్తిలో మనం కలుపుకొని విషపీరం తయారు చేసుకోవాలి. వాటిని ఒక తాడు ముక్కకి పట్టించి దాన్ని ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో మనం పెట్టి అటుపక్క ఇటుపక్క రంధ్రాలు చేసినట్టయితే ఈ క్యూలూరుకి ఆకర్షితమై ఈ పురుగులనేవి వచ్చి మనకి ఆ విషపు ఎర ప్రభావానికి లోనై చనిపోవటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం లింగాకర్షక బొట్లు పెట్టి కానీ లేదా విషపు ఎరను పెట్టి కానీ మనం ఈ పండుగ అనే సమస్యని మనం చాలా వరకు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వేరే రకంగా మనం పంట మీద మందులు పిచికారి చేసినట్టయితే ఈ పురుగు యాజమాన్యం అనేది పురుగు నివారించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కనుక మనం ఈ విషపు ఎర కానీ తర్వాత లింగాకర్షక బొట్లు కానీ పెట్టుకొని మాత్రమే మనం వీటిని నివారించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి తెగ జాతి కూరలో కూడా మనకి చాలా ప్రధానంగా సమస్యలు వస్తూ ఉండి పల్లాకు తెగులు కానీ పండుగ కానీ వీటిని మనం సూచించబడినటువంటి పద్ధతులు అనుసరించి మనం యాజమాన్యం చేసినట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మనకి చాలా ప్రశ్నలు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాము, చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. సో మనం ఈ ప్రశ్నలనే చూద్దాం. ముందుగా మేడం మీ వాయిస్ వినపడలేదు మేడం. థ్యాంక్ యూ సార్. ఒక ఫార్మర్ సార్ వెంకన్న అని చెప్పేసి తాడేపల్లిగూడెం నుంచి అడుగుతున్నారు సార్, దొండపాదులు ఉన్నవి, వేసవికాలం శీతాకాలం పూస్తున్నవి, వర్షాకాలం కాపు రావటం లేదు, ఎందుకని అడుగుతున్నారు సార్? మనం దొండపాదులు వేసవి వేసవికాలం శీతాకాలం పూస్తున్నవి, వర్షాకాలంలో కాపు రావట్లేదు. మనం దొండని మనం చూసినట్టయితే సంవత్సరం పొడిగిపోతే వస్తూ ఉంటుంది, సంవత్సరం పొడిగిపోతే పూత వస్తూ ఉంటుంది, కాపు కూడా కాస్తూ ఉంటుంది. అయితే దీనికి సరైనటువంటి యాజమాన్యం అనేది మనం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎరువులు యాజమాన్యంలో మనం కొంత కంటిన్యూస్గా మనం వేస్తూ ఉంటాం కానీ అవసరమైనటువంటి సూక్ష్మ పోషక పదార్థాలు మనం వేయమన్నమాట. సో ఫార్ములా 4 అనేది మనం పిచికారి చేసినట్టయితే ఈ పోషక లోపాలు సవరించబడి మనకి పూతలో పూత కాయ రావడానికి అవకాశం ఉంటుంది. అది మనం పోషక యాజమాన్యంలో కొంత మార్పు తీసుకురావాలి, నీటి యాజమాన్యంలో కూడా మనం కొంత మార్పు అనేది తీసుకురావాలన్నమాట. మనకి ఎప్పుడైతే పూత సరిగ్గా రావట్లేదని మనం నిర్ధారించుకుంటామో
అప్పుడు నీళ్లు కడతాం అనేది మనం కొంత ఆపేయాలన్నమాట. ఎక్కువగా నీళ్లు వచ్చినప్పుడు కూడా మనకి పూత రావటం అనేది ఆగిపోతూ ఉంటుంది, లేదా నీరు ఎక్కువైనట్లయితే మనకు వచ్చిన పూత కూడా రాలిపోతూ ఉంటుంది. సాధారణంగా చాలా తోటల్లో వర్షాకాలంలో ఇది సమస్యగా ఉంటుంది. ఎందుకంటే ఈ తోటలు అనేది లోతట్టు ప్రాంతాల్లో ఉండటం వలన భూమిలో తేమ అనేది ఆరకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. భూమిలో తేమ ఎప్పుడైతే ఆరకపోదో మనకు వచ్చిన పూత రాలిపోద్ది, కొత్త పూత అనేది రాదన్నమాట. సో ఈ భూమిలో తేమ యాజమాన్యం అనేది మనం ప్రత్యేకంగా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పోషక యాజమాన్యంతో పాటు మనం ఈ నీటి యాజమాన్యంలో కూడా కొంత మెలుకులు పాటించినట్టయితే మనకు పూత రావటం అనేది సాధించవచ్చు. తర్వాత మురుగునీటి పారుదల కూడా మనం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా పొలంలో మనం ఎండగట్టేటువంటి పరిస్థితులను మనం ఏర్పాటు చేసుకోవాలి. లేకుండా ఉన్నట్టయితే మనకి వాటన్నిటిని కూడా మనం నివారించుకుంటా, మంచి పూత రావడానికి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. సార్, హర్ష అని చెప్పేసి ఒక ఫార్మర్ అడుగుతున్నారు సార్, బీరపాదులు ఆకులు అంచులు పసుపు రంగులోకి మారిపోతున్నాయి, దీనికి ఏం చేయాలని అడుగుతున్నారు సార్? బీరపాదుల్లో మనకి పొసలు పసుపు రంగులోకి మారుతున్నాయి అంటే మనకి సాధారణంగా ఈ పోషక లోపాలు ఉండటం వల్లనే వస్తుంది అనమాట. చాలా సందర్భాల్లో పొసలు ఎర్రబడుతున్నాయి, పసుపు రంగులోకి వస్తున్నాయి అంటే పొటాషియం లోపం ఉండొచ్చు, లేదంటే మనకి సూక్ష్మ పోషకాల యొక్క లోపం, జింకు ఇటువంటి లోపాలు కూడా ఉండొచ్చు అనమాట. సో పొసలు మాత్రమే పసుపు రంగులోకి వస్తున్నాయి అంటే ముఖ్యంగా పొటాషియం అనేది మనకి సమస్యగా ఉండొచ్చు. దీన్ని నివారించుకోవడానికి పొటాషియం నైట్రేట్ మనకి మల్టీకే అంటాము, అది 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పంట మీద పిచికారు చేసుకున్నట్టయితే మనం ఆ లోపాన్ని సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ అని చెప్పేసి ఒక ఫార్మర్ అడుగుతున్నారు సార్, వంగలో కాయపుచ్చు ఎక్కువగా ఉన్నది, నివారణ ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సార్. వంగలో కాయపుచ్చు అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య అనమాట. సో సాధారణంగా పంట వేసినటువంటి 30 నుంచి 40 రోజుల వ్యవధి నుంచి కూడా ఈ పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కొమ్మల చివరిలో కూడా పెరుగుదల ఆగిపోతుంది అనమాట. ఎప్పుడైతే పురుగు ఎక్కువగా కొమ్మ కాసిస్తూ ఉంటుందో ఈ పెరుగుదల ఆగిపోవటాన్ని కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. కొన్నిసార్లు కాయలను ఆశించినప్పుడు కాయలు వంకర తిరిగిపోతాయి, కాయల మీద రంధ్రాలు ఉంటాయి, మార్కెటింగ్ వాల్యూ అనేది వాటికి ఏమాత్రం కూడా ఉండదు అనమాట. సో దీన్ని నివారించుకోవడానికి ప్రధానంగా మనం ఒకే పొలంలో వంకాయ సాగు అనేది చేయకుండా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పంట మార్పిడి అనేది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. పంట మార్పిడి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి. తర్వాత లోతైన దుక్కులు చేసుకోవాలి, ఎందుకంటే దీని గొంగళ పురుగు క్యూపాదశలోకి భూమిలోకే వెళ్తాయి అనమాట, లేదా పంట మీద వచ్చినా కానీ అవి భూమిలో దాక్కొని ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఎండాకాలంలో లోతైన దుక్కి చేస్తూ ఉంటామో భూమిలో ఉన్నటువంటి పోషక దశలు బయటకు వచ్చి పక్షులు తినటం వలన వాటి యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పంట వేసిన తర్వాత మాత్రం మనకి సాధారణంగా మొదటి దశల్లో మోవ భాగాన్ని ఆశిస్తే అంట ఈ ఆశించినటువంటి భాగాల్ని, మోవ భాగం కానీ కాయలను ఆశించినటువంటి కాయలు కానీ మనం పీకి వాటిని విరిచేసి సంపూర్ణంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. పంట వేసిన తర్వాత మనం పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి 15 రోజులప్పుడు ఎకరానికి 10 కిలోల కార్బోఫిరాన్ 3G గుడుకులు వేసుకోవాలి. ఎకరానికి 10 కిలోలు కార్బోఫిరాన్ 3G గుడుకులు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక నుంచి చెప్తా ఉన్నాము, మొదటి దశలోనే పైపాట్ పిచికారీలు మనం చేసినట్టయితే మిత్ర కీటకాల సంఖ్య అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. వాటిని తగ్గకుండా వాటిని ప్రోత్సహించడం కోసం మనం పంట వేసిన 30-35 రోజుల వరకు కూడా పైపాటుగా మనం మందులేవి పిచికారు చేయకుండా మనం గుళికలు ఇట్లాంటి వాటిని మనం వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. పంట నాటిన తర్వాత మనం 20 రోజులప్పుడు లింగాకర్షక కుట్లు కూడా మనం పెట్టుకోవాలి. ఎకరానికి 10 చొప్పున ప్రతి 10 మీటర్లకి పంట ఎత్తులో ఉండేదాకా మనం, లేదా కొంచెం ఎత్తులో ఉండేదాకా మనం పెట్టుకున్నట్టయితే ఈ పురుగు రెక్కల పురుగుని మనం ఆకర్షించి మనం దాన్ని వాతావరణం నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి 20 కూడా మనం పెట్టుకున్నట్టయితే ఈ మాస్ ట్రాపింగ్ అంటాం అనమాట, అధికంగా ఉన్నటువంటి పురుగుల్ని, రెక్కల పురుగులు మనం ఆకర్షించి నివారించవచ్చు. తద్వారా పురుగుల సంఖ్యను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనకి రెక్కల పురుగులు లింగాకర్షక పుట్టుల్లో మనం పడతాయి అంటే పడిన తర్వాత మనం వెంటనే వాటి గుడ్లు పెడతాయి, కనుక వాటిని కనపడినప్పుడు గుడ్డుల్ని పెరుగుదల నివారించడం కోసం మనం వెంటనే పొలంలో వేపగింజల కషాయం 5% ద్రావణం కానీ, లేనట్లయితే వేప నూనె 5 మిల్లీలీటర్లు కానీ మనం లీటర్ నీటితో కలిపి మనం పిచికారు చేసుకోవాలి. తర్వాత మనకి ట్రైకోగ్రామా కిలోనేస్ అనేది
ఎక్పార్చడేట్ అంటే బదనికలు అనేవి మనకు లభ్యం అవుతూ ఉంటాయి. వీటిని కూడా ఎకరానికి ఒక 20 చొప్పున మనం విడుదల చేయాలన్నమాట. ఇవి కూడా మనకి పంట వేసిన తర్వాత ఒక 20-25 రోజులప్పుడు మనం వేసినట్టయితే వదిలినట్లయితే ఈ గుడ్డలు అన్నింటిని కూడా పెద్ద పురుగు అవ్వకుండా ఇవి వాటిని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం అవసరతను బట్టి బీటీ ఫార్ములేషన్స్ డైపెల్ అనే దాన్ని 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవాలి. పురుగు మందుల్లో మనం చూసుకుంటే నొవిల్లిరాన్ కానీ లేదా ఫ్లూబెండమైడ్ కానీ స్పైనోసైడ్ కానీ స్పైనోఫోన్ కానీ పొరాజిన్ కానీ ఇవమెక్టిన్ బెంజాయిడ్ కానీ ఇట్లా చాలా రకాల పురుగు మందులు మనకి ఈరోజు మంచి పనితీరు కలిగినవి మనకు మార్కెట్లో ఉన్నాయి అన్నమాట. కాబట్టి వాటిల్లో ఏదో ఒకటి మార్చి మార్చి అవసరతను బట్టి మనం వాడుకోవాల్సినటువంటి అవసరత ఉండదన్నమాట. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పురుగు ఆశించిన కొమ్మలని కాయల్ని మనం కంప్లీట్గా తీసి పొలం నుంచి నాశనం చేయాలి. మనం అక్కడే వాటిని వదిలేస్తే మాత్రం దానిలో ఉన్న పురుగు కూడా అభివృద్ధి చెంది మళ్ళా పంటని ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం వాటిని నాశనం చేసి మనం పైపాటుగా మందులు పిచ్చిగా చేసినట్టయితే మనం ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ హర్ష అని చెప్పేసి వేరే ఫార్మర్ అడుగుతున్నారు సార్, పెరటి పంటలుగా కూరగాయలను వేద్దాం అనుకుంటున్నాము, ఏ రకాలు వేసుకుంటే మంచిది, 4-5 రకాలు కలిపి వేసుకుంటే పురుగులు తెగుళ్ళు పెడతా ఎలా ఉండవచ్చు అని అడుగుతున్నారు సార్. పెరటి పంటలుగా కూరగాయలు మనం వేసుకున్నట్టయితే మనకి రెగ్యులర్గా మనకి కూరగాయలు లభ్యం అవ్వడానికి మనకి బెండకాయ ఒకటి, తర్వాత వంకాయ, టమాటా, తర్వాత తీగజాతి కూరగాయలుగా మనం ఈ సొరకాయ ఒకటి, అంటే ఉన్నటువంటి స్థలాన్ని కలిపి మనం బట్టి మనం ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఒకే పంట ఎక్కువ విస్తీర్ణంలో వేసినట్టయితే తెగుళ్ళు పురుగులు బారిది ఎక్కువగా ఉంటుంది, కానీ మనం ఇట్లా తక్కువ మోతాదులో వివిధ రకాలైనటువంటి వేసినట్లందు మనకి పురుగులు ఉద్ధృతి తగ్గుతూ ఉంటుంది. తర్వాత వాటిని మానిటరింగ్ కూడా మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఏ పంటలో ఏదన్నా 1-2 పురుగు వచ్చినా కానీ వాటి ఉధృతి పెరగకుండా ఉంటుంది. వచ్చినప్పుడు మనం వాటిని గమనించిన వెంటనే వాటిని తీసివేయడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ 4-5 రకాల కూరగాయలు మనం వేసుకున్నట్టయితే, ఇవే కాకుండా ఆకుకూరలు కూడా మనం పెరటి పంటల్లో వేసుకున్నట్టయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఒక ఫార్మర్ అడుగుతున్నారు సార్, ఆకాకర వేసాము వేరుకుళ్ళు వస్తుంది, ఏ మందు కొట్టమంటారు అని అడుగుతున్నారు సార్. ఆకాకర మనకి వేరుకుళ్ళు అనేది సాధారణంగా మనకి పిథియం స్పీసీస్ కానీ తర్వాత ఫైటాఫ్తరా కానీ రైజోక్టోనియా ఈ స్పీసీస్ వల్ల వస్తూ ఉంటుంది. కూరగాయల్లో మనం చూస్తే మ్యాక్సిమమ్ పిథియం స్పీసీస్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో దీన్ని నివారించుకోవడానికి పంట వేసినప్పుడే మనం ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ద్వారా 2 కిలోలు 100 కిలోలు కలిపి మనం అభివృద్ధి పొందించి మనం వేసుకోవాలి. దాని ద్వారా తర్వాత దశలో తెగులు ఉధృతులు రాకుండా ఉంటే, తెగులు వచ్చినట్లయితే మాత్రం కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందు 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలు తడిచేటట్టు మనం పోసుకోవాలన్నమాట. కాపర్ ఆక్సీక్లోరైడ్ అనే ముందు 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళ దగ్గర మనం పోసుకున్నట్టయితే ఆ తెగులంతో కలిసేసినటువంటి తెగులని ఇది అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. రాజు అని చెప్పేసి ఫార్మర్ అడుగుతున్నారు సార్ జగన్పేట నుంచి, మిర్చి వేసాము పైముడత ఉంది, ఏ మందు కొట్టమంటారు అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు మిర్చి పంటలో పైముడత అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య అండి. ఇది తామర పురుగు వలన వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ తామర పురుగు వచ్చినప్పుడు మనకు విపరీతమైనటువంటి నష్టం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. తామర పురుగు మనం చూసినట్టయితే పెద్ద పురుగు కానీ పిల్ల పురుగు కానీ పసుపు రంగులో ఉంటే దాదాపు 15-20 రోజులు జీవితకాలం కలిగి ఉంటుంది అన్నమాట. సో ఈ పురుగు వలన ఏంటంటే ఇది ఆకుల్ని గోకి ఆ గోకిన ప్రదేశంలో వచ్చినటువంటి రసాన్ని పీల్చుకొని తినేటువంటి తాగేటువంటి పురుగు అన్నమాట. విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆకుల్ని ఆశించడమే కాకుండా కాయలు కూడా ఆశిస్తూ ఉంటుంది. కాయలు కూడా వంకర తిరుగుతూ ఉంటాయి. కాయలు మీద గోకినటువంటి మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వంకర తిరిగినటువంటి ఆకులు కూడా బొబ్బలుగా ఏర్పడి లోపలికి ముడిచిపోతూ ఉంటాయి. ఈ ఆకులు ఉధృతి ఎక్కువైనప్పుడు రాలిపోతం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొక్క పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది, గిడస పారిపోయి ఉంటుంది, దిగుబడి అనేది ప్రధానంగా మనకి తగ్గిపోతున్నటువంటి సందర్భాలను మనం గమనించవచ్చు అన్నమాట. సాధారణంగా మనకి ఈ తామర పురుగు ఉధృతి అనేది ఈ పంటల్లో సింథటిక్ పైరిథ్రాయిడ్స్ ఈ సైపర్మిథ్రిన్ కానీ ఫెన్ వాల్రేట్ కానీ తర్వాత ల్యాండోసైహెలిథ్రిన్ కానీ ఇట్లాంటి ఫెన్ పైప్రో పాత్రిన్ కానీ ఇట్లాంటి మందులని ఎక్కువగా మనం వాడటం వలన ఈ ఉధృతి అనేది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. రిసర్జెన్స్ అనేది ఎక్కువగా వస్తున్నట్టు మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి వాటి వాడకం అనేది మనం పూర్తిగా ఆపివేయాలి.
తర్వాత ఉధృతిని గమనించడానికి ఈ తామర పురుగు నివారించడానికి ఉధృతిని గమనించడానికి బులుగు రంగు జిగురాట్లో ఎకరానికి ఒక 20 చొప్పున మనం పెట్టుకోవాలన్నమాట. మొదటి దశలో మనం వేప నూనె మనం 3 మిల్లీలీటర్ నుంచి 5 మిల్లీలీటర్లో లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. తర్వాత పంట వేసిన తర్వాత 15 రోజులు ఒకసారి 15 రోజులు అప్పుడు మనం 8 కిలోల ఫిప్రోనిల్ 0.3% ఫిప్రోనిల్ గుళికలు లభ్యమవుతూ ఉంటాయి. పంట వేసిన తర్వాత 15వ రోజు తర్వాత 45వ రోజు 2 సార్లు ఫిప్రోనిల్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున మనం భూమిలో కొద్దిగా తేమ ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే ఈ తామర పురుగుని తర్వాత ఇతర రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంది. ఇది ప్రధానమైనది. ఎందుకంటే మనం పిచికారీలు చేయకుండా గుళికలు వేసుకోవడం ద్వారా మనం పురుగుని మొదటి దశలో నివారించడానికి అవకాశం ఉంటుంది. పురుగుని నివారించడమే కాకుండా మనకి మిత్ర కీటకాల సంఖ్య కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ గుళికల వాడకాన్ని తప్పనిసరిగా మనం చేసినట్టయితే మంచి ఫలితం సాధించవచ్చు. అవసరాన్ని బట్టి మనం పంట మీద అయితే మాత్రం ఈ మనకి ఫిప్రోనిల్ అనేటువంటి మందు రీసెంట్ అని మార్కెట్లో లభ్యమవుతా ఉంది. ఇది లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు మనం కలిపి పిచికారి చేసుకోవచ్చు. లేదా డైఫెన్థైరాన్ అనేటువంటి మందు పెగాసిస్ అని మార్కెట్లో ఉంది, 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఎక్కడైతే తామర పురుగు అంటే పై ముడత కింద ముడత ఉన్నటువంటి సందర్భాల్లో ఈ పెగాసిస్ వాడితే మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉందన్నమాట. లేనట్లయితే స్పైనుటోరామ్ అని చెప్పి మార్కెట్లో డెలిగేట్ అంటారు, ఇది కూడా మనం లీటర్ నీటికి 1 మిల్లీమీటర్ కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. లేదా సాయంత్రా నిలిప్రోల్ అనేటువంటి మందు మనకి మార్కెట్లో లభ్యమవుతా ఉంది, దీన్ని కూడా లీటర్ నీటికి 1.2 మిల్లీలీటర్లు మనం వాడుకోవచ్చు. ఉధృతి ఇంకా ఉన్నట్టయితే స్పైనోసాడ్ అనేటువంటి మందు 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి తక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఎసిటామిప్రైడ్ కానీ లేదా థయోమిథాక్సామ్ కానీ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసి కూడా వాడుకోవచ్చు. సో ఈ దినాల్లో మనకి చాలా రకాలైనటువంటి మంచి పనితీరు కలిగినటువంటి మందులు లభ్యమవుతా ఉన్నాయి. ఆ డైఫెన్థైరన్ కానీ ఫిప్రోనిల్ కానీ సాయంత్రా నిలిప్రోల్ కానీ స్పైనోసాడ్ కానీ ఇట్లా థయోక్లోప్రిడ్ కానీ కానీ మనం ఈ రసం పై ముడతకి వాడుకుంటాగా మనకి అవసరతను బట్టి మార్చి మార్చి మందుల్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ముందుగా మనం తప్పనిసరిగా గుడికలు అనేది వేసుకోవాలి. గుడికి తగ్గించడానికి వేప నూనె అనేది మనం తప్పనిసరిగా వాడుకోవాలి. గుడుకు రంగు జిగురట్లు కూడా మనం తప్పనిసరిగా వాడుకున్నట్టయితే ఉధృతిని చాలా వరకు మనం నివారించడానికి అవకాశం ఉంది. బీరపాదులో ఆకుపసుపు రంగులోకి వచ్చి ఆకు ముడుచుకొని పోయి డెప్పు పురుగు అక్కడక్కడ కనిపిస్తుందని అడుగుతున్నారు సార్ ఫార్మరు. మనకి బీరపాదులు పసుపు రంగులోకి మారుతని ఆకు ముడిచిపోతుందంటే పల్లాకు తెగులు వచ్చిందన్నమాట. బీరతలో మనకు వచ్చిందంటే పల్లాకు తెగులు అనేది మనకు వస్తూ ఉంటుంది. సో ఈ పల్లాకు తెగులు మనకి వచ్చిందంటే అది తెల్లదోమ వల్ల వస్తూ ఉంటుంది. మనం రైతాంగం బీరలో తెల్లదోమను నివారించడానికి చాలా ఎక్కువ మోతాదులో మందులు అనేవి వాడుతూ ఉంటారు. సో ఎక్కువ మోతాదులో మందులు వాడినప్పుడు ఈ తెగులు ఉధృతి పురుగు ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో తెల్లదోమ ఉధృతి వచ్చి మనకి ఈ పల్లాకు తెగులు వచ్చినట్టయితే మందులు వాడకాన్ని ఆపేసి అవసరమైతే మంచినీళ్ళే పిచికారి చేసినట్టయితే తెల్లదోమ ఉధృతిని మనం చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పసుపు రంగు జిగురట్లు అనేవి మనం పెట్టుకోవాలన్నమాట. మొదటి దశల్లో ఎక్కడైతే 1-2 మొక్కలు ఈ పసుపు రంగు వచ్చింది మనం గమనించినట్టయితే వాటిని మనం పీకి వేయాలి. తెల్లదోమని నివారించడానికి మనం అవసరమైతే పసుపు రంగు జిగురట్లు వాడుకోవాలి. తర్వాత అవసరతను బట్టి ఈ ఎసిటామిప్రైడ్ అనేటువంటి మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ థయోమిథాక్సామ్ అనేటువంటి మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కానీ మనం పై పాటల పంట మీద పిచికారి చేయాలి. కొన్ని సందర్భాల్లో ఈ పసుపు రంగు అనేది పోషక లోపాల వల్ల కూడా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి పోషక లోపాల వల్ల కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. ఈ పోషక లోపాలు వచ్చినప్పుడు ఆకులు వంకర తిరగవు. కేవలం ఆకులు అట్లాగే ఉంటే కానీ ఆకారాన్ని కోల్పోవు కానీ రంగు మాత్రం మారుతుంది అన్నమాట. పసలు కొంత పసుపు రంగులోకి వస్తాయి, తర్వాత దశల్లో ఆకు కూడా పసుపు రంగులోకి మారడానికి అవకాశం ఉంది. ఇది పోషక సంబంధమైనటువంటి సమస్య కనుక ఎట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా లీటర్ నీటికి 5 గ్రాములు మల్టీకే అంటే పొటాషియం నైట్రేటు తర్వాత 2 గ్రాములు ఫార్ములా 4 అనేది కలిపి ఒకసారి వారం రోజుల తర్వాత రెండోసారి మనం పంట మీద పిచికారి చేసుకుంటే ఇటువంటి పోషక లోపాలను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్ మనకు రైతు, మేము వంగ తోట వేసాము, చెట్ల మొదల్లో వేరు పూసి తెగులు వచ్చి
చెట్లు ఎండిపోతున్నాయి, వెర్రు తెగులు కూడా ఉంది, ఏ మందులు పిచికారీ చేయాలని అడుగుతున్నారు సార్. సో మనకి చెట్టు మొదల్లో బూజు తెగులు వస్తుందంటే ఈ మొదల కుళ్ళు తెగులు వచ్చిందనమాట, వేరుకుళ్ళు మొదల కుళ్ళు తెగులు సంబంధించినటువంటి తెగులు. సో ఇది ఫిజియోరియం వల్ల కానీ రైజోక్టోనియా వల్ల కానీ మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఇది శిలీంధ్రం కూడా తెల్ల రంగులో బూజుగా వచ్చేసి ఆ వచ్చినటువంటి ప్రదేశం అంతా కూడా కుళ్ళిపోతుంది, మొక్క అంతా కూడా పూర్తిగా నిలువుగా ఎండిపోతుంది అనమాట. సో దీన్ని మనం రాకుండా నివారించుకోవడానికి పంట వేసేటప్పుడే దాని చెప్పుకుంటా ఉన్నాం, ట్రైకోడర్మా ఆస్పిరిల్లం అనేటువంటి దాన్ని లేదా ట్రైకోడర్మా హార్జియానం అనేటువంటి దాన్ని 2 కిలోలు 100 కిలోలు పశువులలో కలిపి మనం వేసుకోవాలి. ఆ పంటలో వేసుకున్నట్టయితే ఈ మేలు చేసేటువంటి శిలీంధ్రం ఈ పంటకి నష్టాన్ని చేసేటువంటి ఈ రైజోక్టోనియా కానీ ఫిజేరియాని కానీ అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. వెంటనే దాన్ని పంట వేసిన తర్వాత ఈ తెగులు వచ్చినట్టయితే దాన్ని నివారించుకోవడానికి మెటలాక్సిన్ అనేటువంటి మందు 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదల దగ్గర మనం పోసుకోవచ్చు, లేనట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందు 3 గ్రాములు లీటర్ నీళ్ళు కలిపి మనం పంట మొదల దగ్గర పోసుకున్నా కానీ ఈ తెగులు యొక్క ఉధృతిని మనం తగ్గించడానికి అవకాశం ఉంది. రెండవదిగా వెర్రి తెగులు కూడా ఉంది. వెర్రి తెగులు మనకి మైకోప్లాస్మా వల్ల వస్తుంది అనమాట. దీంట్లో మనకి దీప పురుగు వలన ఈ మైక్రోప్లాస్మా తెగులు ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది అనమాట. ఈ వెర్రి తెగులు వచ్చినప్పుడు చెట్టు అంతా కూడా మనకి ఆకులు చాలా చిన్నగా అయిపోతాయి అనమాట, చాలా చిన్నగా ఒకటి గుబురుగా తయారవుతుంది అనమాట, వంద్యత్వం వస్తుంది, అంటే పూతరాదు కాతరాదు గుడ్డు మారిపోతుంది అంటారు. సో ఇవి ఎందుకు పనికిరావు కనుక ఈ వెర్రి తెగులు వచ్చినటువంటి చెట్టుని మొత్తం సమూలంగా మనం తీసి నాశనం చేయాలి. వెర్రి తెగులు వచ్చిన దాన్ని మనం సమూలంగా పీకి నాశనం చేయాలి. మనం తర్వాత మనం నివారించడానికి మనకి ఈ దీప పురుగు ద్వారా ఈ పురుగు వ్యాప్తి తెగులు వ్యాప్తి చెందుతుంది కనుక దాన్ని మనం నివారించుకోవడానికి మనం తప్పనిసరిగా ఎసిటామిపరేట్ కానీ థయోమిథాక్సామ్ కానీ లేదా ఎసిఫేట్ కానీ మనం నీళ్ళలో కలిపి మనం పిచికారు చేసుకోవాలి. ఎసిఫేట్ 1.8 గ్రాములు కానీ థయోమిథాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటి కానీ ఎసిటామిపరేట్ అయితే 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి కానీ మనం పిచికారు చేసుకోవాలి. దీనివల్ల మనకి ఈ దీప పురుగుని నివారించడానికి సాధ్యపడుతుంది. రెండవదిగా దీప పురుగు సాధారణంగా పంటలు చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి మీద మనకి నివసిస్తూ ఉంటుంది అనమాట. అంటే గడ్డి అనేది మనకి ఆవాసంగా పనిచేస్తుంది, పంటలైనప్పుడు ఆవాసంగా ఆహారంగా పనిచేస్తుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి కలుపుని నివారించడం కూడా చాలా ముఖ్యం అనమాట. చుట్టుపక్కల ఉన్న కలుపుని నివారించడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి కలుపుని కూడా మనం తీసేసి సమూలంగా నిర్మూలన చేసినట్టయితే మనకి తెగులు కారకు వాహకంగా తెగులని వ్యాపింపచేసేటువంటి దీప పురుగును మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం తెగులను కూడా పంటకి ఎక్కువగా ఆశించకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, చిక్కుడు వంగ మొక్కలలో ఆకులపై గంగుల పురుగు ఉంది, దానికి ఏ మందులు పిచికారీ చేయాలి? ఇప్పుడు మనకి చిక్కుడు లో కానీ వంగలో కానీ ఆకులపై గొంగళ పురుగులు ఉందంటే మనకు సాధారణంగా పొగాకు లద్దె పురుగు అనేది చిక్కుడులో ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. వంగలో కూడా మనకి పొగాకు లద్దె పురుగు అనేది మనకు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తర్వాత ఆకులు తొలిచేటువంటి పురుగులు కూడా మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. సో వీటిని మనం నివారించుకోవడానికి ఇవి మొదటి దశలో పంట పురుగు మొదటి దశ, రెండో దశ, మూడో దశలో ఉన్నప్పుడు మనం క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందు, క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందు కానీ లేనట్లయితే క్వినాల్ఫాస్ అనేటువంటి మందు కానీ, క్లోరోపైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మనం పిచికారు చేసుకోవచ్చు, క్వినాల్ఫాస్ అనేది 2 మిల్లీలీటర్ నీటి కలిపి మనం పిచికారు చేసుకోవచ్చు. వీటి ద్వారా ఈ మొదటి దశలో ఉన్నటువంటి పురుగుని నివారించుకోవచ్చు. పెద్ద పురుగులు అయితే మాత్రం మనం ఈ పిచికారి ద్వారా వాటిని నివారించలేము కనుక వాటిని నివారించడానికి విషపేయరలు మనం వాడుకోవాలి. విషపేయరలు మనం చూసుకున్నట్టయితే ఒక 5 కిలోలు తౌడుకి 1/2 కిలో బెల్లము మనం కలుపుకొని అది ఒక 6-7 గంటలు మనం నిల్వ ఉంచాలి. దీని ద్వారా పులుస్తుంది, పులిసిన తర్వాత దానికి 1/2 లీటర్ క్లోరోపైరిఫాస్ కలిపి సాయంత్రం టైంలో 5 గంటల తర్వాత మనం పొలంలో ఆ మిశ్రమాన్ని, విషపుయార మిశ్రమాన్ని మనం పొలంలో వెదజల్లాలి. ఈ విషపుయార మిశ్రమాన్ని తిన్నటువంటి గొంగళ పురుగులు చనిపోవాలి. సో ఈ విధంగా మనకి మొదటి దశల్లో ఉన్నప్పుడైతే పైపాటు మందులు పిచికారీ ద్వారా అవసరమైతే మనకి లార్వీ అనేటువంటి మందు కూడా ఎకరానికి 250 గ్రాములు కలిపి నీళ్ళలో కలిపి మనం పిచికారు చేసుకుంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఉధృతి ఉన్నప్పుడు క్లోరోపైరిఫాస్ 20 EC కానీ 1/2 లీటర్ ఎకరానికి లేదా క్వినాల్ఫాస్ అనేది ఎకరానికి 400 మిల్లీలీటర్ కానీ కలిపి మనం నీళ్ళలో కలిపి పిచికారు చేసుకుంటే మంచి ఫలితం సాధించవచ్చు.
బీర్ మొక్కలు వేసాము, వేసి 25 రోజులైంది. ఇప్పుడు కలుపు మందులు కొట్టవచ్చున. ఇప్పుడు మనం కూరగాయల్లో మనం ప్రత్యేకంగా గమనించినట్టయితే చాలా వరకు పంట వేయటానికి ముందే ఆక్సిఫ్లోరాఫెన్ అనేటువంటి మందుని మనం పిచికారి చేసుకోవాలి. లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలుపుకొని పంట వేయటానికి ఒక 3 రోజులు 4 రోజులు ముందుగా మనం పిచికారి చేసుకుంటే ఆ ఉన్నటువంటి కలుపు ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ వీక్ సైడ్గా ఇది పనిచేస్తుంది. అంటే అప్పటికి మునిసినటువంటి కలుపు మొక్కలు నివారించడం, మొలవకుండా గింజ రూపంలో ఉన్నటువంటి కలుపు విత్తనాలని మొలకెత్తకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పంట వేసిన తర్వాత మనకి కలుపు మందులు పిచికారి చేసుకుంటానికి సిఫార్సు అనేది లేదు. అయితే మనకి మొక్క మీద పడకుండా మనం డోమ్ పెట్టుకొని కలుపు మందులు మీద కొట్టుకుంటానికైతే పారాక్వాట్ అనే మందుని 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం వాడుకోవచ్చు. అయితే ఇది పంట మీద పడితే పంట కూడా ఎండిపోతుంది కనుక జాగ్రత్తగా డోమ్ పెట్టుకొని కలుపు మందుల మీదే పడేటట్టు మనం పిచికారి చేయాలి. ఆ విధంగా మనం చేసినట్టయితే ఉన్నటువంటి కలుపు పంట వరుసల మధ్య ఉన్నటువంటి కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది. పంట మీద మాత్రం పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ మందుల్ని పిచికారి చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయిందండి, క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ చిక్కుడు పాదులకు ఆకుముడత తెగులు వస్తుంది, పందిరి చిక్కుడు వేసాము, ఏ మందులు పిచికారీ చేయాలి సార్? చిక్కుడు పాదులకు ఆకుముడత తెగులు వస్తుంది. సో ఆకుముడత తెగులు అనేది ఆకు తొలిచే పురుగు వల్ల వస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం నివారించుకోవడానికి మనం ఫినాల్ పాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందు 0.2 మిల్లీలీటర్లో లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అంటే ఫ్లూబెండమైడ్ 40-48 EC ఎకరానికి 40 ml చొప్పున మనం నీళ్ళల్లో కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అదే లీటర్ నీటికి అయితే 0.2 మిల్లీలీటర్లో కలిపి మనం పిచికారి చేసుకుంటే ఈ ఆకుముడత తెగులుని మనం చాలా వరకు నివారించుకోవచ్చు, దాంట్లో ఉన్నటువంటి పురుగుని నివారించుకోవచ్చు. తర్వాత మరొక రైతు అడుగుతున్నాడు సార్, తెల్లదోమ ఉంది దొండ బీర పాదుల్లో అని అడుగుతున్నాడు సార్ రాము గారు. తెల్లదోమ అనేది బెండ కానీ దొండ కానీ బీరల్లో ప్రత్యేకంగా మనం ఇందాక చెప్పుకున్నాం పల్లాకు తెగులు అంటే వైరస్ తెగులు వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని నివారించుకుంటానికి మనం పసుపు రంగు జిగురట్లు పెట్టుకోవాలి, పంట వేసేటప్పుడే విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం ఎసిటామిప్రైడ్ కానీ థయోబితాక్సామ్ కానీ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. లేదా ఇబడాక్లోప్రిడ్ అనేటువంటి మందు 0.5 మిల్లీలీటర్లో లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా తెల్లదోమ ఉధృతి మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సార్ కాయగూరలు ఆకుకూరలు కలిపి ఒకే చోట వేసుకుంటే పురుగులు తెగుళ్ళు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఒకే పంట ఒక చోట వేసుకునే కంటే వివిధ రకాలైనటువంటి పంటల్ని మనం పెరట్లో తోటగా మనం వేసుకున్నట్టయితే ఈ పురుగు తెగులు యొక్క ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పంటను ఆశించేటువంటి పురుగు ఇంకొక పంటను ఆశించదు. కాబట్టి మనం కంటిన్యూస్గా వాటికి ఆహారం అందుబాటులో లేనప్పుడు వాటి ఉధృతి తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఎక్కువ సంఖ్యలో వివిధ రకాలైనటువంటి కూరగాయలను మనం వేసుకున్నట్టయితే పురుగులు ఉధృతి తగ్గటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకొక రైతు విజయ్ గారు అడుగుతున్నారు సార్, అంటే అది కాయగూరలు అనుకుంటున్నాను నేను, మొక్కలకు బయో మందులు కొట్టవచ్చునా అని అడుగుతున్నారు సార్. అంటే కాయగూరలకు బయో మందులు అనేవి మనకి మార్కెట్లో చాలా అమ్ముతున్నారు కానీ అవి వాటిల్లో చాలా వరకు అప్రూవ్ అనేది లేదనమాట. తర్వాత వాటిల్లో ఉన్నటువంటి వాస్తవంగా ఉన్న కెమికల్ కంపోజిషన్ ఏందో ఎవరు కూడా దాంట్లో రాయట్లేదు. సో మనం పరిశోధన స్థానంలో కానీ లేదంటే ల్యాబొరేటరీలో వాటిని పరీక్షించినప్పుడు వాటిల్లో వివిధ రకాలైనటువంటి పురుగు తెగులు మందులు కలిసి ఉంటున్నాయి అన్నమాట. అంటే బయో మందులు అనే పేరుతో వివిధ రకాలైనటువంటి రసాయన పురుగు తెగులు మందుల యొక్క మిశ్రమాలని అమ్ముతూ ఉన్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని మనం వదిలేసి మనకి పరిశోధనలో చేసి మంచి ఫలితాలు ఇచ్చినటువంటి పురుగు తెగులు మందులు మాత్రమే వాడినట్టయితే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నమాట. మరొక ప్రశ్న సార్, నిమ్మ తోటలో కొమ్మ చివరి కొమ్మలో ఎండిపోతున్నా ఏ మందులు వాడాలని అడుగుతున్నారు సార్?
నిమ్మ తోటలో మనకి టిక్ బ్లైట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. కొమ్మల ఎండిపోతం అనేది మనకి చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఇది ఏజ్డ్ అంటే వయసు ఎక్కువ ఉన్నటువంటి తోటల్లో మనకి ఎక్కువగా వస్తుంది అనమాట. ఇది కూడా కొంత శిలీంద్ర సంబంధమైనటువంటి తెగులు వలన ఈ ఎండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కడైతే కొమ్మలు ఎండిపోతూ ఉన్నాయో ఈ ఎండిపోయేటువంటి కొమ్మలన్నింటినీ కూడా మనం పూర్తిగా కత్తిరించి చేయాలన్నమాట. అంటే ప్రూనింగ్ అనేది మనం తప్పనిసరిగా చేపట్టాలి. ఈ ఎండిపోతున్నటువంటి కొమ్మలన్నింటినీ మనం సంపూర్ణంగా మనం కట్టింగ్ చేసేసి మనం ఈ బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందుని 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం మొక్క మీద పిచికారు చేయాలన్నమాట. లేనట్లయితే బోర్డాక్స్ మిశ్రమం 1 శాతాన్ని మనం నీళ్ళలో కలుపుకొని మనం పిచికారు చేసినా కానీ మంచి ఫలితం ఉంటుంది అనమాట. సో ఎండిపోతున్నప్పుడు మనం ఖచ్చితంగా కత్తిరింపులు చేయాలి. తర్వాత 5 పార్ట్స్ పిచికారిగా కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ బోర్డాక్స్ మిశ్రమం కానీ వాడాలి. సార్, ప్రసాద్ గారు అని చెప్పేసి వెంకటరామ గుడి గురించి అడుగుతున్నారు సార్. వంగలో క్వశ్చన్ అయిపోయిందండి, డీల్ చేసాం ఆల్రెడీ సార్. మరి ఇప్పుడు వరకు రైతులు అడిగిన ప్రశ్నల ఆధారంగా మీరు రైతులకి క్లోజింగ్ రిమార్క్స్ చెప్తే మనం ఈ ప్రోగ్రామ్ ని వైండ్ అప్ చేస్తున్నాం సార్. ఓకే. సో కాబట్టి మనం ఇందాక నుంచి చెప్తున్నాం కదా, మనకి పంటల్లో మనకి పురుగులు తెగులు సమస్య అనేది అనాదిగా వస్తూ ఉంది. సో వీటిని నివారించడానికి రైతాంగం కేవలం రసాయన సంబంధమైనటువంటి పురుగు మందులు తెగులు మందులే ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో దీన్ని మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ముఖ్యంగా ఈ దినాల్లో మనం చూసినట్టయితే అన్ని పంటల్లో కూడా వైరస్ సంబంధమైనటువంటి తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వంగలో మనం చూసినట్టయితే వెర్రి తెగులు వస్తూ ఉంది. ఇది మైకోప్లాస్మా సంబంధమైనటువంటి తెగులు. మనకి బీర కానీ ఇట్లాంటి తెగ జాతి పంటల్లో పల్లాకు తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంది. అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది. మనకి మిరపలో మనం చూసినట్టయితే మనకి బట్నెక్రోసిస్ వస్తూ ఉంది. తర్వాత మొజాయిక్ తెగులు అనేది వస్తూ ఉన్నారు. సో ఇట్లా మనకి ఏ పంటల్లో కానీ మనం చూసినట్టయితే ఈ దినాల్లో వైరస్ తెగులు అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి మనం కేవలం పురుగు మందులు వాడకుండా మనం ఇది తట్టుకునేటువంటి రకాలు మనం సాగు చేయడానికి మొగ్గు చూపాలి. దాంతోపాటు మన సాగు విధానంలో కొంత మార్పు చేసుకోవాలి. అంటే మనం పంట కాలాన్ని ముందుకు జరపడం కానీ వెనక్కి జరపడం కానీ మనం చేసుకోవాలి. ముందుకు జరిపేటువంటి పంటల్లో మనకి పురుగు తెగులు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే పంట మొదటి దశలో వేసిన తర్వాత 30-35 రోజుల దాకా మనం ఎటువంటి పిచికారీ చేసేటువంటి మందులను వాడకుండా కేవలం అవసరమైనటువంటి పరిస్థితుల్లో గుళికలు లాంటి మందులనే మనం వాడుకోవాలి. దీనివల్ల మిత్ర కటకాల సంఖ్య పెరిగి తర్వాత దశలో మనకి ఈ పురుగు తెగులు యొక్క సమస్యలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత మనకి వేప సంబంధమైనటువంటి ఉత్పత్తులు మనం తప్పనిసరిగా వాడుకోవాలి. ఇతర మనకి పద్ధతులు అయినటువంటి లింగాకర్షణ గుట్లు వాడతాం, తర్వాత జిగిరెట్టలు వాడతాం, తర్వాత బ్యాక్టీరియా సంబంధమైనటువంటి మందులను వాడుకుంటాం. సో ఇట్లాంటి పద్ధతులు మనం ఎక్కువగా ఆచరించినట్టయితే ఈ పురుగుల యొక్క ఉధృతిని మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు. చివరి ప్రయత్నంగా మాత్రమే మనం రసాయనిక మందుల్ని వాడుకున్నట్టయితే మనం చెప్పుకున్నటువంటి సమస్యలు అంటే ఈ పురుగుల్లో రసాయనిక పురుగు మందులు తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని పెరగడం, తర్వాత రిసర్జెన్స్ అంటే మందులు కొట్టిన తర్వాత పురుగుల యొక్క ఉధృతి పెరగడం, తర్వాత రెసిడ్యూస్ అంటే అవశేషాలు పురుగు మందుల అవశేషాలను తగ్గించుకోవడం అనేది మనం సాధించడానికి అవకాశం ఉంది. దీని ద్వారా పంట పండించే రైతుకే కాకుండా తినేటువంటి వినియోగదారుని కూడా మనకు మంచి కూరగాయలను అందించడానికి అవకాశం ఉంటుంది. వారి ఆరోగ్యానికి కూడా మనం దోహదపడి వారు అవుతాం. కాబట్టి రైతాంగం పురుగు మందుల మీద కేవలం ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తాం. ధన్యవాదాలు. ఓకే సార్, ఈరోజు కూరగాయల్లోని పురుగులు తెగుళ్ళు యాజమాన్య పద్ధతుల గురించి వివరించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పి జాకబ్ గారికి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా రైతు సోదరులందరూ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. సుమారుగా 1 గంట 10 నిమిషాలు కార్యక్రమం సారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. రైతులు ప్రశ్నలకు అన్నింటికి కూడా మంచి కూలంకుషంగా సమాధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఒక విషయం అండి, మీకు ఏ పంటల్లో ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీరు శాస్త్రవేత్తల యొక్క సలహాలు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా మీకు రిలయన్స్ ఫౌండేషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబరు ఉచితంగా సమాచారం వివిధ పంటల గురించి, ప్రభుత్వ పథకాల గురించి, వాతావరణ సమాచారం గురించి ఎప్పటికప్పుడు కూడా మీకు తెలియజేస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1800 004 19
8800 అండి. ఈ నెంబరు ప్రతిరోజు కూడా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటుంది. శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, పశు వైద్యులు కూడా మీకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మనం చేస్తున్నానండి. మీరు అన్ని పంటల గురించి కూడా మీరు కాల్ చేయవచ్చు. మీరు ఇంకా మీకు చాలామందికి వాయిస్ మెసేజ్ వస్తుంది. ఎవరికైనా దయచేసి వాయిస్ మెసేజ్ రాకపోతే కనుక మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి మా యొక్క సపోర్టర్ని కానీ లేదంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీ నెంబర్ నేను నమోదు చేసుకున్నట్టయితే వాయిస్ మెసేజ్ కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నానండి. మీరు ఈ కార్యక్రమం మరలా మీరు చూడాలంటే కనుక ఇదే ఇప్పుడు ఈరోజు పంపించిన లింక్లోనే మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి రైతు సోదరులందరూ కూడా ఏపీ ఆర్ఎఫ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ ప్రోగ్రాం మీరు తర్వాత చూడవచ్చు. ఇంకా తర్వాత ఇంకా మీ భవిష్యత్తులో జరిగే ప్రోగ్రామ్స్ వ్యవసాయం గురించి, పాడి పంటల గురించి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మీ మొబైల్కి మీరు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రిలయన్స్ ఫౌండేషన్ మా కొలీగ్ వరాల గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రోగ్రామ్ మేనేజరు వీరభద్రం గారికి, అదేవిధంగా ప్రోగ్రామ్ సపోర్ట్ టీమ్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ కూడా నమస్కారం, సెలవు. నమస్కారం.